నాలుగు టీంలను ఆడియడం జరిగింది. దాంట్లో ఫైనల్ గా వచ్చేసి మరి మొదటి విజేత కొత్తగూడ మండలం. తమ్ముడు కొత్తగూడ మండలం కొత్తపల్లి మరి జిల్లా స్థాయి మొదటి బహుమతి కైవసం చేసుకుంది సార్. అలాగే రెండవ బహుమతి గూడూరు మండలం మరి మేనేజ్మెంట్ టీం రెండవ బహుమతిగా విజేతలో నిలిచింది సార్. దాంతోపాటు ఈ సందర్భంగా మరి బెస్ట్ బౌలర్ టీంలో బెస్ట్ బౌలర్ మరి బౌలింగ్ దండ వాళ్ళు చాలా బాగా ఇచ్చారు సార్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి వాంకుడోతు శ్రీను. ఫస్ట్ విన్నర్ కొత్తగూడ కొత్తపల్లి కొత్తగూడ మండలం కొత్తపల్లి టీం మరి మొదటి బహుమతి మరి గౌరవ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారి చేతుల మీదుగా మరి ప్రైజ్ ను కొత్తపల్లి యూత్ మిగతా వాళ్ళందరూ కూర్చోండి. మరి కొత్తపల్లి మొదటి బహుమతి మరి అందుకుంటాయన్నది దయచేసి క్లాప్స్ తోని వాళ్ళను సార్ కొంచెం గిన్నె ఇవ్వట. సెకండ్ కూర్చోదు ఏర్రా ప్లాన్ రంజీత్ హెడ్ ప్యాస్ సీను రమేష్ నీది కొత్త కూడా. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ బెస్ట్ బెస్ట్ బ్యాట్స్మెన్ బాలాజీ తోట దశ తండ బాలాజీ. బెస్ట్ బౌలర్ ఎల్లయ్యగూడెం రాజు. పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా పనులు ఉంటాయి. అటు సమ్మక్క సారక్క జాతర, ఇటు సేవాలాల జాతర 14-15 ఉంది. చాలా చాలా అసలు టైం లేకుండే, కానీ మన రామన్న నెల రోజుల నుంచి సాగుగట్టి నువ్వు రావాలి బాబాయ్ రావాలి బాబాయ్ అని చెప్తే రావడం జరిగింది. దీనికి చాలా కష్టపడి ఎవరైతే క్రికెట్స్ కావచ్చు ఏమేమి నాయన ఏమేం స్పోర్ట్స్ ఓన్లీ క్రికెటా? అరే క్రికెట్ అంటే నేను వచ్చేవాడినే కాదు అసలు. నేను ఐ హేట్ దట్ గేమ్. ఎందుకంటే మనం చిన్నప్పుడు చిర్రగోని ఆట ఆడినాం తెలుసా? మీకు తెలియదు, మేము ఇక్కడ ఉన్న వాళ్ళం అంతా చిర్రగోని ఆట ఆడినాం. యాసన్ కూర్చో. అవునా కాదా మాట్లాడేది? చిర్రగోని ఆట ఆడినామనా? చిర్రగోని ఆటనే క్రికెట్ అని చెప్పేసి దానికి నేచర్ అని చెప్పేసి అందరు పిచ్చోళ్ళు అయిపోయి అనవసరంగా టైం వేస్ట్ కథ వేస్ట్. కబడ్డీ ఖోఖో క్రికెట్ ఇవన్నీ ఓకే గేమ్స్ మాది అన్నీ ఓకే, కానీ దాంతోపాటు చదువు కూడా బాగా చదువుకోవాలి, చాలా కసిగా చదువుకోవాలి. ఫస్ట్ అన్నం పెట్టేది ఏంటంటే చదువు. చదువు చాలా ఇష్టపడి కష్టపడి చదువుకోవాలి. మన తల్లిదండ్రులు టాటా బిర్లాలు కాదు, అందరు కష్టపడి రైతు సోదరులు. రైతులు కష్టపడి ఇవాళ మన అందరినీ కష్టపడి చదువుకోమని బిడ్డ అని చెప్తున్నా. దానికి తోడుగా మన ప్రియతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు జనవర్ధయ నేత కల్లపూడి చంద్రశేఖరరావు గారు. ఇవాళ మా పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు మంచినీళ్ళ పిల్లలు బాగుండాలి బాగా చదువుకోవాలి అని చెప్పేసి
ఒక్కొక్క పాప మీద బాబ మీద 120,000 రూపాయలు ఎక్స్పెండిచర్.